రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది తెలంగాణలో కాదు మహారాష్ట్రలో. తెలంగాణ ఎన్నికల్లో మళ్ళీ గెలవబోయేది బీఆర్ఎస్ అని కేసీఆర్ చాలా ధీమాగా ఉన్నారు. కాబట్టి గెలుపుపై ప్రయత్నాలు చేయాల్సింది మహారాష్ట్రలో అనేది కేసీఆర్ ఆలోచన. 288 సీట్ల అసెంబ్లీలోని ఈజీగా మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. పక్కా ప్రణాళికతోటి ఎలక్షన్ రింగ్ చేస్తే గెలుపు అంత కష్టమేమి కాదనేది కేసీఆర్ ఆలోచనగా చెప్తున్నారు పార్టీ నేతలు. అందుకే ముందు పార్టీ సభ్యత్వాలపై దృష్టి పెట్టారు. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు సభ్యత్వాల నమోదు కార్యాచరణ ప్రకటించారు. ఇందులో సాధారణ సభ్యత్వాలు క్రియాశీల సభ్యత్వాలని విభజించారు. ఏ పార్టీలో అయినా ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ కేసీఆర్ పెట్టిన షరత్ ఏంటంటే క్రియాశీల సభ్యులకే భవిష్యత్తులో పదవులు కీలక బాధ్యతలను అప్పగిస్తారట. ప్రతి నియోజకవర్గంలో తక్కువలను తక్కువ 50,000 సభ్యత్వాలు చేయాలని ఆదేశించారు. ఇందులో సుమారు 1000 మంది క్రియాశీల సభ్యులుగాను 10,000 మంది మహిళలను సభ్యులుగాను చేర్చాలని కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్రలో యాక్టివ్గా ఉండే కొన్ని పార్టీల నుండి కొందరు సీనియర్ యువతను కేసీఆర్ బీఆర్ఎస్లోని చేర్చుకున్నారు. వాళ్ళందరితోటి రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. రైతులు మహిళలు యువతను సభ్యులుగా చేర్చుకోవడంపైనే కేసీఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామ స్థాయి నుండి నగరాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు ప్రత్యేక బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపేశారు. మహారాష్ట్రలో వ్యవహారాలను జనాభుగా చెరిపేందుకు పర్యవేక్షించేందుకు సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నేతలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. సాధారణ ఎన్నికల కన్నా ముందే జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్నది కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. కొంతకాలంగా మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో జనాలు విరిసిపోయారన్నది కేసీఆర్ అంచనా. అందుకనే బీఆర్ఎస్ను జనాలు ఆదరిస్తారని కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారు. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.